friends, welcome to our business ideas in Telugu channel. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 60,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఆ బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మన ఛానల్ ని మీరు ఇప్పుడే గనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఆ బిజినెస్ ఏంటి అంటే డిజిటలైజ్డ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. ఈ డిజిటల్డ్ వాటర్ అనేది చాలా ఎక్కువ వినియోగం అనేది జరుగుతూ ఉంది. ఎక్కువగా ఈ డిజిటల్డ్ వాటర్ ని బ్యాటరీలో యూజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి ఈ డిజిటల్ వాటర్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ డిజిటలైజ్డ్ వాటర్ ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలోను, అలాగే అపార్ట్మెంట్స్ లోను, ప్రతి ఒక్క హోమ్ అంటే ఎక్కువగా ఇన్వర్టర్స్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ డిజిటలైజ్డ్ వాటర్ ని అనేది యూజ్ చేస్తారు. మనం ఇంట్లో వాడేటటువంటి ఇన్వర్టర్ లో యూజ్ చేసేటటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీలో డిజిటల్ వాటర్ ని ఫిల్ చేసి ఉంటారు. ఈ డిజిటల్ వాటర్ ని ఫిల్ చేయడం వల్లనే బ్యాటరీ అనేది ఎక్కువ రోజులు మన్నిక అనేది జరుగుతుంది. ఈ డిజిటల్ వాటర్ అనేది మనం ఇన్వర్టర్ ని ఎంత ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటామో క్రమేణా డిజిటల్ వాటర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఈ డిజిటల్ వాటర్ తగ్గకముందే మనము మరలా కొత్త డిజిటల్ వాటర్ ని అనేది ఫిల్ చేస్తూ ఉండాలి. అలా 3 మంత్స్ కి ఒకసారి డిజిటల్ వాటర్ ని చేంజ్ అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్సే కాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే కార్ కావచ్చు, అలాగే లారీ, ఇంకా అదర్ థింగ్స్, బ్యాటరీ ఏదైతే యూజ్ చేస్తారో బ్యాటరీలో ఖచ్చితంగా డిజిటల్ వాటర్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ డిజిటల్ వాటర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మనము మంచి లాభాలు అనేది పొందవచ్చు. ఈ డిజిటల్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి 7,000 రూపాయల నుంచి 15,000 వరకు ఉంటుంది. దీన్ని మనం ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది ఇనిషియల్ గా స్టార్ట్ చేయవచ్చు. సేల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యాక, అలాగే డిమాండ్ పెరిగాక మనం నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకాస్త ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి కొద్దిగా పెద్ద మిషనరీస్ అనేది యూజ్ చేసి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి బాగా లాభాలు అనేది పొందవచ్చు. ఈ డిజిటల్ వాటర్ ఎలా తయారవుతుంది అనే విషయానికి వస్తే డిజిటల్ వాటర్ మిషన్ అనేది ఉంటుంది. ఈ డిజిటల్ వాటర్ మిషన్ కి మనం వాటర్ సప్లై అనేది ఇస్తాం. ఈ వాటర్ సప్లై అనేది ఇవ్వడం తోటి స్విచ్ అనేది ఆన్ చేస్తే డిజిటల్ వాటర్ అన్ని ఫిల్ అయిన తర్వాత ఫస్ట్ ఒక బటన్ అనేది వెలుగుతుంది. ఆ తర్వాత హీటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యాక వాటర్ అనేది బయటికి వస్తూ ఉంటాయి. దీంట్లో వేస్టేజ్ వాటర్ అనేది ఒకవైపు పోతుంటుంది, డిజిటల్ వాటర్ అనేది ఇంకో వైపు వెళ్తుంటుంది. ఈ డిజిటల్ వాటర్ అనేది 40 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటుంది. వేస్టేజ్ అయినటువంటి వాటర్ వచ్చేసి 50 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్ మధ్యలో అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలాగా డిజిటల్ వాటర్ అనేది తయారవుతుంది. మనకి దీనికి ముఖ్యంగా కావాల్సింది వచ్చేసి డిజిటల్ వాటర్ మేకింగ్ మిషన్ అనేది కావాలి, అలాగే మనకి వాటర్ సప్లై ఎక్కువగా ఉండాలన్నమాట. ఇవి రెండు ఉంటే కనుక మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయవచ్చు. దీనికి ఎటువంటి రా మెటీరియల్ అనేది అవసరం లేదు. ఈ డిజిటల్ వాటర్ తయారైనటువంటి వాటర్ ని మనము ప్యాకింగ్ చేయడానికి బాటిల్స్ అనేది కావాల్సి వస్తాయి. ఈ బాటిల్స్ లోనే మనము డిజిటల్ వాటర్ ని ఫిల్ చేసి మార్కెట్ లోకి సేల్ అనేది చేయాల్సి వస్తుంది. ఇనిషియల్ గా మనం బ్రాండ్ అనేది లేకుండా మన డిజిటల్ వాటర్ ని తక్కువ ప్రైస్ కి మార్కెట్ లో సేల్ అనేది చేయవచ్చు. ఈ డిజిటల్ వాటర్ ని మనం ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే డిజిటల్ వాటర్ ని ఎక్కువగా ఆటోమొబైల్ షాప్స్ కి మనం సప్లై చేయవచ్చు. అలాగే ప్రతి ఒక్క ఇన్వర్టర్ యూజ్ చేసేటటువంటి హౌస్ కావచ్చు, షాప్స్ కావచ్చు, రెగ్యులర్ గా మనము డిజిటల్ వాటర్ ని సేల్ అనేది చేయవచ్చు. అలాగే బ్యాటరీ షాప్స్ అనేటివి ఉంటాయి, ఆ బ్యాటరీ షాప్స్ వాళ్ళకు కూడా మనం డిజిటల్ వాటర్ ని సేల్ చేయవచ్చు. ఈ విధంగా మార్కెటింగ్ అనేది చేయవచ్చు. అలాగే ఆన్లైన్ లో అయితే కనుక ఇండియా మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలైన ఆన్లైన్ వెబ్సైట్ లో కూడా మనము మన యొక్క ప్రోడక్ట్ ని సేల్ చేయవచ్చు. అలాగే గూగుల్ మై బిజినెస్ జస్ట్ ఐ లో కూడా మనం ఎన్రోల్ చేసుకుంటే లోకల్లో బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక ఈ బిజినెస్ లో ప్రాఫిట్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే 1 లీటర్ డిజిటల్ వాటర్ తయారవడానికి అలాగే ప్యాకింగ్ కి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి 5 రూపీస్ అనేది పడుతుంది. బయట రీటైలర్ గా డిజిటల్ వాటర్ 1 లీటర్ బాటిల్ వచ్చేసి 20 రూపాయలకి అనేది సేల్ చేస్తూ ఉన్నారు. మనం హోల్సేల్ గా డిజిటల్ వాటర్ ని 15 రూపీస్ కి సేల్ చేయగలిగితే
హోల్సేలర్స్ కి 5 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక మన ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకి అయ్యే ఖర్చు 5 రూపీస్ కాబట్టి ప్రతి లీటర్ బాటిల్ మీద మనకి 10 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే మనం ప్రతిరోజు 200 లీటర్ల డిజిటలైజ్డ్ వాటర్ ని కన మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ లో సేల్ చేయగలిగితే మనకి 1 లీటర్ మీద 10 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి 200 లీటర్లు × 10 రూపీస్ అంటే మనకి పర్ డే 2000 రూపాయల ఆదాయం అనేది ఉంటుంది అన్నమాట. అంటే నెలకి మనకి అప్రాక్సిమేట్లీగా 60,000 రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఇలాగా మనము ప్రొడక్షన్ కన్నా ఇంక్రీజ్ చేయగలిగితే మొదటి నెల తరువాత ఒకవేళ మనము రోజుకి 400 లీటర్ల ప్రొడక్షన్ చేసి సేల్ చేయగలిగితే మనకి రోజుకి 4000 రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది. నెలకి 120,000 రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే కావలసినటువంటి డిజిటలైజ్డ్ వాటర్ మేకింగ్ మిషన్, అలాగే డిజిటల్ వాటర్ ని ఫిల్ చేయడానికి వాడేటటువంటి పెట్ బాటిల్స్ పర్చేస్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే మీకు మిషనరీ అలాగే రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్.